రూరల్ నియోజకవర్గం గంగనంపల్లి గ్రామానికి చెందిన మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షులు మాజీ గ్రామ సర్పంచ్ ముమ్మిడి రాజబాబు తనయుడు ముమ్మిడి సువర్ణరాజు సంస్మరణార్థం ఏర్పాటు చేసిన సువర్ణరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం పేదలకు వృద్ధులకు పేద విద్యార్థులకు శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టారు. దీనికి కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి దంపతుల చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ పిఎస్సీ సభ్యులు పంతం నానాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముమ్మిడి రాజబాబు తనయుడు సువర్ణరాజు పేరు మీద గ్రామాల్లో ఎన్నో విశేష సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఆపదలో ఉన్నవారికి అండగా ఉండడం, నీడలేని వారికి నీడ కల్పించడం, గ్రామాల్లో ట్యాంకర్ ద్వారా మంచినీటి సరఫరా, రక్తదాన శిబిరాలు వంటివి నిస్వార్థ సేవలు అందిస్తూ సమాజ సేవకుడిగా కీర్తించబడుతున్నారని కొనియాడారు. రాజకీయాలకు కుల మతాలకు అతీతంగా సువర్ణరాజు చారిటబుల్ ట్రస్ట్ సేవలు విస్తృతపరిచే విధంగా ఈరోజు పేదలకు వృద్ధులకు అనాథలకు పేద విద్యార్థులకు శాశ్వత నిత్యాన్నదాన ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ట్రస్ట్ పెట్టి వృద్ధులని తల్లిదండ్రులని సరిగా చూడలేకపోయినేమోని నేను అలరగా తిరిగివాడిని గొడవలేదని నా తల్లిదండ్రులు సరిగా చూడలేకపోయినామని ఫీలింగ్ నాకు కలిగి నా తల్లిదండ్రుల వయసు వాడిని నేను వాళ్ళ కొడుకులా ఉండాలని చెప్పేసి నా గ్రామంలో కుల మతాలకు అతీతంగా అందరిని అలాగే చూశాను. ఇప్పుడు నా కోవిడ్ రావడం తర్వాత నా కుమారుడికి ఇలా జరగడం వల్ల నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోను. తర్వాత మళ్ళీ ఏదో కార్యక్రమం చేయాలి అంటే నాకు రాజకీయ సపోర్ట్ లేదు. రాజకీయ సపోర్ట్ లేకపోయినా సరే మనం స్వచ్ఛందంగా చేసుకుందాం, ఇంకా రాజకీయాలు ఉంటే ఎదరో మాట వెనకరో మాట ఉంటుంది అని చెప్పి ఆలోచించి నేను ఈ రాజకీయ పార్టీలో ఉన్నాను. నేను స్వచ్ఛందంగా నేను సేవ చేసుకుంటానంటే మా ఊరి నాయకులు కొంతమంది దానికి అంగీకరించక ఏదో చిన్న చిన్న ఇబ్బందులు పెట్టారు. అయినా నాకేం పర్లేదు, నా కొడుకు పోయాడు అప్పుడే పోయినట్లెక్క. ఇప్పుడు ఏ పిల్లనన్నా సరే చిన్నపిల్లలు చిన్నపిల్లలు దేవుడితో సమానం, అది ఏ మాయమార్గం తెలియదు. అలాగే అనంతలక్ష్మి గారికి, చక్రవర్తి గారికి, దేవుడి గారికి, అలాగే పంత నానాజీ గారు, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన కూడా చాలా సహాయ సహకారాలు అందించాడు. అప్పుడు బుల్లంపరెడ్డి గారు కూడా చూశారు. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే మాట్లాడుకుంది ఏ వచ్చేస్తే మీరు కొన్ని కొన్ని కట్ చేసుకుని మీరు ఏం చేస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు గంగనాపల్లి గ్రామంలో ముమ్మడి రాజబాబు గారి ఆధ్వర్యంలో మరి అందరికీ సుపరిచితులు, మాజీ మండల ఉపాధ్యక్షుడు, గ్రామ సర్పంచ్గా కూడా కొన్ని బాధ్యతలు నిర్వర్తించి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని తరపులో గతంలో కూడా చేయటం కూడా జరిగింది. మేము స్థానిక ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఇటీవల సువర్ణరాజుని కుమారుడు కోవిడ్లో చనిపోవడం వల్ల కొంచెం గ్యాప్ వచ్చిన మళ్ళీ ముమ్మడి రాజబాబు చారిటబుల్ ట్రస్ట్ సువర్ణరాజు ఫౌండేషన్ పేరు మీద కొన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయాలని ఆ కార్యక్రమం రూపుదాల్చడం జరిగింది. ఇవాళ ఆ ఫౌండేషన్, ఆ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గతంలో ఎవరికైతే పేదలకి భోజన వసతి కల్పించామో అందరినీ కూడా అదే దాన్ని కంటిన్యూ చేయాలనే సదుద్దేశంతో ఇవాళ దాన్ని దానికి శాసనసభ్యురాలు మాజీ శాసనసభ్యురాలు అనంతరం చేతుల మీదుగా ముందు ఊరు పిల్లలందరికీ కూడా ఉచిత భోజన వసతి కల్పించడానికి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి మనిషి ఏదో రోజున పుట్టడం తప్పదు, చనిపోవడం తప్పదు. కొడుకుగా మరి సువర్ణరాజు మరి రాజబాబు గారికి వారసుడిగా పైకి వస్తారన్న తరుణంలో భగవంతుడు ఇటువంటి అన్యాయం చేయడం అతనికి మాకులాంటి కొంతమంది నాయకులకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనా మరి భగవంతుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అతను చనిపోవటం అతని జ్ఞాపకార్థం తండ్రిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్లస్ ఈ సంఘ సేవకుడిగా పేరున్న ఇతను గతంలో చేసిన దానికన్నా ఎక్కువ చేయాలి, ఎక్కువ తపనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ప్రత్యేకంగా రాజబాబు గారు, రాజబాబు గారి కుటుంబాన్ని అభినందిస్తూ మరి భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి,
మరి ఈయన ఆలోచనలో కూడా మరి పక్కన వద్దలకు కూడా చిన్న ఆశ్రమం కింద కట్టి ఎవరైతే తల్లిదండ్రులు తోటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారో వృద్ధాప్యంలో వాళ్ళకి కానీ అనాథలుగా ఉన్న వాళ్ళకి కానీ షెల్టర్ కూడా ఇచ్చి మంచినీళ్ళు ఈ భోజన వసతి ఇది ఏమైనా ఆధ్యాత్మికంగా అన్ని విధాలుగా కూడా ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మరి చేయటం జరిగింది. రాజకీయాల్లో ఇంతకుముందు నుండి కొన్ని రకాలైన పదవులు అనుభవించిన రాజకీయాలకు అతీతంగా అన్ని రకాల వర్గాలు అన్ని పార్టీలను కలిసి కార్యక్రమంలో పాలు పంచుకునేగా చేయడమే దాని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే రాజకీయాలకు సంబంధంగా రాజకీయాలకు అతీతంగా ముందుకెళ్లాలని ఉద్దేశంతో అన్నాడు కుమారాయన. తప్పనిసరి ఇంట్లో ఉన్న కోరిక భగవంతుని నెరవేర్చడానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని, ఎవరైతే కార్యక్రమానికి చేస్తున్నారో ఒక కృతజ్ఞతాపూర్వకంగా కావాల్సింది ఆయనకి ఓట్లు కాదు మద్దతు కాదు, ఆయనకు కావాల్సింది ఈ ప్రజలకు ఎంతో కొంత చేసేనన్న సంతృప్తి, ఆ గౌరవం ప్రజలు కూడా ఇచ్చి అందరూ సుఖశాంతంతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఆరారోగ్యాలతో ఉండి ఇంకా ఎక్కువ కాలం ఉపయోగపడే రాజ్యభాగంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. చెంగనాపల్లి గ్రామం వచ్చేటప్పటికి మేము ఎంఎస్లో ఉన్నప్పుడు రాజబాబు గారు వచ్చి మీ దగ్గర జాయిన్ అవుతాను జరిగింది. జాయిన్ అవ్వాలన్నా ఆయన రాజకీయంగా కాకుండా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి తప్ప రాజకీయంగా నాకు ఈ పదవులు కావాలి అది కావాలని ఇప్పుడు ఆయన మమ్మల్ని కోరలేదు. ఈ గంగనాపల్లి గ్రామం వచ్చేటప్పటికి పిల్లలు వృద్ధులు అందరూ బాగున్నారని చేసే దాన్ని తప్పని మీద ఆయన చేస్తున్నారు. చేస్తుండగానే కోవిడ్లో వాళ్ళ బాబు చనిపోవడం జరిగింది. మేము ఎప్పుడూ ఈవేళ పాదయాత్ర చేస్తున్నామంటే ఆ బాబును రోజు తెలుసుకుంటున్నాం. ఎందుకంటే మాకంటే ముందు జీపోటు పెట్టుకుని కారుడు పెట్టుకుని ఒక 20 మంది ఫోటోలతో మాకంటే ముందు వెళ్ళిపోరు రోజు జ్ఞాపకం వస్తున్నాను. ఇంట్లో కొడుకు కింద కన్నా ఎక్కువ అమ్మ అమ్మ అంటాం అనుకున్నాడు. కానీ భగవంతుడు చిన్న వయసులోనే అలా తీసుకెళ్తాం బాధాకరం. ఇప్పుడు గ్రామం వచ్చినప్పటికీ రాజకీయం కాకుండా తన సొంతంగా ప్రజా బాగుండాలి అన్న దాని మీద ఇవాళ వృద్ధులను కానీ చిన్నపిల్లలు కానీ భోజనం పెట్టడం అన్నీ మొదలు పెట్టారు. అదంతా కూడా తల్లిదండ్రులు చేసుకున్నప్పుడు ఈవేళ ఆయన రాజబాబు గారి ప్రజలకు సేవ చేస్తున్నారు. అది ఆయన కాపాడుతుంది. ఇంకా అభివృద్ధిలోకి రావాలంటే ఇంకా మంచి మంచి పనులు చేసి ఈ గంగనాపల్లి వాస్తుగా మంచి పేరు తెచ్చుకుని ప్రజలకి పిల్లలకి వృద్ధులకి అందరికీ కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన రాజబాబు గారికి హృదయపూర్వకంగా నేను కోరుతున్నాను.